కొత్త ఏడాది వచ్చింది. దాని ప్రత్యేకత ఏంటి అంటే కరోనా మహమ్మారి బెడద కొంత తగ్గింది. అదే సమయంలో ఎన్నికల జాతరకు తెరలేచింది. ఒకవైపు దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతుండగానే వరుస ఎన్నికలు తన్నుకుంటూ వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అదే సమయంలో ఇప్పుడు మిగిలిన స్థానిక ఎన్నికలను కూడా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాటికి కూడా ఎన్నికలు జరగాలి. ఈ నేపథ్యంలో ముందుగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు 2వ విడత ఈ నెల 13న జరగనున్నాయి. ఆ తర్వాత ఈ నెల 17న 3వ విడత ఎన్నికలు జరుగుతాయి. ఇక 4వ విడత ఎన్నికలు ఈ నెల 21తో పూర్తి అవుతాయి. దాంతో మొత్తం పంచాయతీ ఎన్నికల సంబరం పూర్తి అయినట్లే. మరోవైపు చూస్తే మున్సిపల్ ఎన్నికలు మార్చిలో నిర్వహించాలంటే 15 రోజుల ముందే నోటిఫికేషన్ విడుదల చేయాలి. అలా కానుక చూసుకుంటే నేడు రేపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారని అంటున్నారు. ఏపీలో 76 దాకా మున్సిపాలిటీలు, అలాగే మరికొన్ని నగరపాలక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి. వీటిలో పెద్ద కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఈ మొత్తం తతంగం 2 విడతలుగా నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రణాళికను రూపొందిస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తి కావాలంటే మార్చి నెల మధ్య వరకు సమయం పట్టవచ్చు అంటున్నారు. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించాలని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. వాటిని నిర్వహించడానికి ఖచ్చితంగా మరో 15 రోజుల సమయం పడుతుంది. అలా కనుక చూసుకుంటే మార్చి నెలాఖరు నాటికి మొత్తం స్థానిక ఎన్నికలు పూర్తవుతాయని అంటున్నారు.